వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా సౌతాంప్టన్ను వర్షం వదలలేదు. అక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండగా ఇక వర్షానికి తోడుగా సరిపడినంత వెలుతురు లేకపోవడం కూడా ఆట కొనసాగింపుకు సమస్యగా మారుతుంది. నాలుగో రోజు మ్యాచ్ నిర్వహించాలా వద్దా అన్న దానిపై అంపైర్లు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మనకు మ్యాచ్ 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 అవుతుంది. అంటే దాదాపుగా 2 గంటల ఆట పూర్తిగా లాస్ అయినట్టని చెప్పుకోవాలి. అంటే ఒక సెషన్ ఆట పూర్తిగా మనకు నష్టపోయినట్టే. అంటే మరొక 2 సెషన్ల ఆట మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణ సమస్యల కారణంగా దాదాపుగా ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరికొద్దిసేపటి తర్వాత దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాచ్ నిర్వహిస్తారా లేదన్న దానిపైన వెళ్తురు కూడా మనకు ఒక ప్రాబ్లం ఉంది మ్యాచ్ నిర్వహించడానికి. ఒకవేళ ఈరోజు ఆట మాత్రం రద్దయినట్లయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం మాత్రం దాదాపుగా తేలే పరిస్థితి ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.